ఒకటి భారత్ నినాదంతో బీజేపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్న కేసీఆర్ ప్రాంతీయ పార్టీల సమీకరణలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో నిన్న అంతర్గత సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. టీ మిషన్ 2024 దిశగా తొలి అడుగు పడింది. భారతీయ జనతా పార్టీ ముక్త్ భారత్ నినాదం ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్డీఏ సర్కారును ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరు చర్చించినట్లు తెలుస్తుంది. ఉద్దవ్ నివాసం వర్షాలో ఈ సమావేశం జరిగింది. కేసీఆర్ బృందానికి ఉద్దవ్ విందు భోజనం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ కవిత, సినీ నటులు ప్రకాష్ రాజ్, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు వెంట ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కారుపై కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీని తరిమి కొడితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఇందుకోసం కలిసి వచ్చే పార్టీలు, నేతలు ముఖ్యమంత్రులను కలుపుకొని పోవాలని నిర్ణయించారు. ఈ ప్లానింగ్లో భాగంగానే యాక్షన్లో దిగారు కేసీఆర్. ఈ మహా సంకల్పాన్ని మహారాష్ట్ర టూర్తో మొదలుపెట్టారు. దేశ రాజకీయాల్లో ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్తో కేసీఆర్ విడివిడిగా ఇప్పటికే చర్చలు జరిపారు. త్వరలోనే మరికొన్ని పార్టీల నేతలు, బీజేపీ, కాంగ్రెస్ ఇతర సీఎంలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. గతంలో మాజీ ప్రధాని జనతాదళ్ సెక్యులర్ అధినేత హెచ్డి దేవగౌడ రావుతో మాట్లాడి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం దేవగౌడ్ను కలుసుకొని సమస్యలపై చర్చించేందుకు బెంగళూరు వస్తానని కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం కేసీఆర్ హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఉద్దవ్ ఠాక్రే గత వారం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారని, ముంబైకి రావాల్సిందిగా ఆహ్వానించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమైక్య స్ఫూర్తిని కొనసాగిస్తూ కేసీఆర్ పోరాటానికి ఠాక్రే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేసీఆర్ భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని ఉద్దవ్ ఠాక్రే చెప్పారు.